ఒక విషయం గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఎన్నికల చరిత్రలో ఏనాడు కూడా ఏ రాజకీయ పార్టీ కూడా ఒక దళితుని గాని గిరిజనులని ఆ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టలేదు సామాజిక న్యాయం కోణంలో ఈ రోజు రాముల్ నాయక్ గారు ఒక గిరిజన బిడ్డ సోనియా గాంధీ గారు నిర్ణయం తీసుకొని రాముల్ నాయక్ గారు ఒక జనరల్ కేటగిరీ గ్రాడ్యుయేట్ ఎంఎల్సి ఎలక్షన్ నిలబెట్టిన విషయం మనందరం గుర్తించాలి ఇప్పుడు కూడా ఈ రెండు ఎంఎల్సి కాన్స్టిట్యూన్సీలో టిఆర్ఎస్ గాని బీజేపీ గాని ఏ దళితుని ఏ గిరిజనుని నిలబెట్టలేదు గతంలో కూడా ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ కూడా ఏ దళితుని ఏ గిరిజనుని ఎలక్షన్ నిలబెట్టలేదు కేవలం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మనం సామాజిక న్యాయం ఉండాలని కోరుకునే వాళ్ళం రాముల్ నాయక్ని ఎంఎల్సి అభ్యర్థిగా సోనియా గాంధీ గారు నిర్ణయించిన విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాను మరి ఈ విషయం మీకు నేను ఒక నిమిషంలో కొన్ని ముఖ్య అంశాలు తెలియజేస్తాను ఒక నిరుపేద లంబాడా కుటుంబంలో పుట్టి అంచెలంచెలుగా ఎదిగి తెలంగాణ సెపరేట్ స్టేట్ ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో చాలా ప్రముఖ పాత్ర పోషించిన వ్యక్తి రాముల్ నాయక్ గారు అదే విధంగా ఎంఎల్సిగా కూడా అయ్యారు శాసనమండలి సభ్యులయ్యారు ఆనాడు టిఆర్ఎస్ పార్టీలో పాలిట్ బ్యూరోలో కేవలం 7 సభ్యులు ఉంటారు ఆ 7 సభ్యుల్లో రాముల్ నాయక్ గారు ఒకరు వారు అనేక సందర్భాల్లో రూలింగ్ పార్టీలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న లేబర్ యూనియన్స్ కి చాలా లేబర్ యూనియన్స్ కి వారు ప్రెసిడెంట్ గా ఉన్నారు కార్మిక విషయాలు గాని దళితుల విషయాలు గిరిజనుల విషయాలు మరి అనగారిన వర్గాలు సబ్బండ వర్గాల విషయాలు వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకునే వ్యక్తి ఒక నిజాయితీతో నిబద్ధతతో చిత్తశుద్ధితో అనగారిన వర్గాల ఇష్యూస్ టేకప్ చేసే మరి మంచి నాయకుడు రాముల్ నాయక్ గారు వారు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు యొక్క విధానం నచ్చక అతని అవినీతి అతని నిరంకుశ విధానం అతని ఒక కులపరమైన వివక్ష ఇవన్నీ గమనించి టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండగా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండగా టిఆర్ఎస్ పాలిట్ బ్యూరోకి శాసన మండలి సభ్యత్వానికి త్యాగం చేసి ఆనాడు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది ఎమ్మెల్సీ పదవి ఇంకో 2-3 ఏళ్ళు ఉందన్నగా దాన్ని వదిలేసుకుంటూ పాలిట్ బ్యూరోలో కూడా వదిలేసుకుంటూ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది మరి ఈరోజు సమాజాని కోసం ఇంత మేలు చేయడానికి అధికార పార్టీని ప్రభుత్వాన్ని ఓదుకున్న వ్యక్తి ఒక గిరిజన బిడ్డ ఒక కార్మిక నాయకుడు ఒక తెలంగాణ నిజమైన యోధుడు అతన్ని శాసన మండలికి పంపాల్సిన బాధ్యత మనందరి మీద ఉందని చెప్పి నేను మీకు అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడు మేము శాసన తెలంగాణ కౌన్సిల్ చూస్తే తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల జనాభాలో 12% ఉంటారు కానీ ఇప్పుడు శాసన మండలిలో ఒకే ఒక మెంబర్ ట్రైబల్ మెంబర్ ఒకరే అది సత్యవతి రాథోడ్ గారు మరి మంత్రి ఆమె వేరే ఎమ్మెల్యే కేటగిరీలో గవర్నర్ కేటగిరీలో ఇక్కడ నామినేట్ అయింది తప్పనిసరిగా కౌన్సిల్కి లెజిస్లేటివ్ కౌన్సిల్కి శాసన మండలికి మరొక గిరిజన గొంతు అవసరం అనే విషయం మనం జనంలోకి తీసుకుపోవాలి అదేవిధంగా మనం వేరే అభ్యర్థులు ఒకసారి ఆలోచన చేద్దాం మరి ప్రధానంగా ఇప్పుడు టిఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి మీ అందరికి తెలుసు అతనికి కోదాడలో ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది గతంలో అతను రాజకీయాల్లో లేనప్పుడు నాకు కూడా బాగానే పరిచయం ఈ 6 ఏళ్ల ఎమ్మెల్సీలో అతను 100,000 కోట్లకి పరిగెత్తిండు ఏ ఒక్కనాడు కూడా పల్లా రాజేశ్వరరెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్సీగా 6 ఏళ్లు ఏనాడు సమాజానికి తెలంగాణ రాష్ట్రానికి మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు ఉన్న వాళ్ళకి ఏనాడు కూడా పోరాటం చేయలేదు అసలు కౌన్సిల్లో లేవనెత్తలేదు నిత్యం కేసీఆర్కి గులాంగిరీ చేసుకుంటూ ఆయన ఆదాయం పెంచుకుంటూ ఉన్నాడు అతను 6 ఏళ్ల పాటు ఎవరికీ అవపడకుండా ఎక్కడనో పైరవీలు చేసుకుని బతికినోడు ఇప్పుడు మళ్ళీ మేధావులు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లు అడిగే
అడగడానికి తిరుగుతున్నాడు. తప్పనిసరిగా మనం ప్రశ్నించాలి, నువ్వు తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ సమాజానికి, మేధా వర్గానికి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్లకి ఒక్క రూపాయి పనన్నా, ఒక్క రోజన్నా, ఒక గంటన్నా పనిచేసినవా? లేదు, అతను ఎన్నడూ చేయలేదు. కేవలం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి వేరే ఎన్నికలు జరిగితే, ఏ హుజూర్నగర్ బై ఎలక్షన్ ఏ పార్లమెంట్ ఎలక్షన్ ఏ అసెంబ్లీ ఎలక్షన్ టీఆర్ఎస్ పార్టీ తరఫున డబ్బులు సంచులు పంపిణీ చేయడం, మందు బాటిల్లో పంపిణీ చేయడం, ఈ గలీజు రాజకీయాలు దిగిన చెప్తే తెలంగాణ సమాజానికి ఏనాడు మీరు పెద్దల సభ కౌన్సిల్ సభ్యుడిగా ఏనాడు ఏమీ మేలు చేయని విషయం కూడా మనం జనంలోకి తీసుకోవాలి. ఆల్రెడీ అది విస్తృతంగా ఉంది, అది మీరు కూడా తీసుకుపోవాలి. అదేవిధంగా నేను ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడో చూసిన ఒక మహిళ అతని కాలు పట్టుకొని ఉద్యోగం పడుతుంది, అంటే ఆ పరిస్థితి తీసుకొచ్చింది వీళ్ళు. అదేవిధంగా అతను చాలా పెద్ద ఎత్తున భూ కబ్జాలు చేసిందని ఏదో పత్రికల్లో వచ్చిన విషయం కూడా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది. ఇది కూడా మనం జనంలోకి తీసుకుపోవాలి. అదేవిధంగా ఈ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీలో వేరే క్యాండిడేట్స్ ఎవరు? పల్లా రాజేశ్వరరెడ్డి ఫ్రమ్ టీఆర్ఎస్, కోదండరామరెడ్డి గారు కూడా టీజేఎస్, ప్రేమేందర్ రెడ్డి బీజేపీ, లెఫ్ట్ పార్టీస్ నుంచి జయసారథి రెడ్డి, అదేవిధంగా యువ తెలంగాణ పార్టీ నుంచి రాణి రుద్రమ్మదేవి రెడ్డి, మరి అదేవిధంగా అందరు కూడా అగ్రకులాల వాళ్ళనే పెట్టుకున్నారు. ఆ ఎమ్మెల్సీ హైదరాబాద్ రంగారెడ్డి ఎమ్మెల్సీలో కూడా అదేవిధంగా ఉంది. దళిత గిరిజన సెక్షన్స్లో ఓన్లీ రాహుల్ నాయక్ ఇస్ ద క్యాండిడేట్. ఆ విషయం కూడా మనం ప్రచారంలోకి పోయినప్పుడు గుర్తుపెట్టుకోవాలని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, నేను ఇంకో 2 నిమిషాలు టీఆర్ఎస్కి బీజేపీకి ఓటు అడిగే అర్హత లేదు అని చెప్పి స్పష్టంగా చెప్తున్నాను. బీజేపీ ద్వారా తెలంగాణ రాష్ట్రానికి ఏమీ మేలు జరగలేదు. 7 ఏళ్ళు బీజేపీ నరేంద్ర మోదీ ఢిల్లీలో పరిపాలించినప్పుడు, నేను ఖచ్చితంగా గతంలో 5 సార్లు ఎమ్మెల్యే, ఇప్పుడు ఎంపిక చెప్తున్నా, బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వం వల్ల తెలంగాణ రాష్ట్రానికి రూపాయి మేలు జరగలేదు, తెలంగాణ రాష్ట్రానికి అభివృద్ధి రాలేదు, ఏమీ ప్రగతి పనులు జరగలేదు. పెట్రోల్ డీజిల్ ధరలు 100 రూపాయలకి పెంచి మరి నిరుపేద సామాన్య ప్రజల నడ్డి విరిచిన ఘనత బీజేపీ నరేంద్ర మోదీది. అదేవిధంగా చట్టపరంగా తెలంగాణకి రావాల్సిన అంశాలు, తెలంగాణ యాక్ట్లో ఉన్న కాజీపేట్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ కానీ, ములుగులో సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ కానీ, ఐటీఆర్ కానీ, భువనగిరిలో ఎయిమ్స్ కానీ, నేను అనేక సార్లు పార్లమెంట్లో ప్రస్తావించిన కానీ ఈ బీజేపీ ఎంపీలు ఒక్కరోజు నోరు మెదపలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను.